తెలంగాణలో రైతులు పండించిన పంటకు ఎలాంటి ఢోకా లేదని మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ ద్వారకా గార్డెన్లో ఉమ్మడి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతు లేకపోతే ప్రపంచానికి ఆహారం లేదని, అలాంటి రైతులతో పెట్టుకున్న కేసీఆర్కు రైతులే సరైన శిక్ష వేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీకే చెప్తే ఈయన అదే టీకే అంటే పాగుడు కదా, ఈ టీకే ఇంకుడు ఆ సలహాలు తీసుకొని ఇవాళ ఎవరెవరిని ఎట్లెట్లా ఏ విధంగా ఎన్ని రకాలుగా హింసిస్తున్నాడో మీరు అందరు కూడా చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఇవాళ మేల్కొన్నారు, వాళ్ళకందరికీ తెలిసిపోయింది దుబ్బాక ఎలక్షన్లని దిమ్మ తిరిగింది. అదేవిధంగా నీకు ఏదైతే ఉందో హుజూరాబాద్ ఎలక్షన్లు రేపు నీకు తమ్ముంటే పల్లెప్ప ఎలక్షన్ పెట్టి చూడు. రెడీ ఉన్నామా? ఉన్నామా? ఉన్నోళ్ళ చేయలేదు. అరే వా, రెండు రోజులు వెళ్తుంది కూడా మాకు కాకుండా అవన్నీ కింద ఆంధ్రకు పోయినట్టు చేసేటు కట్టాలని వెళ్ళి డైరెక్ట్ గా. అదేవిధంగా మాకు రావాల్సిన నిధులు, మా పంటలకు కావాల్సిన నిధులు అన్నిటి కూడా మాకు లేకుండా చేసేది. మా పాలమూరు బిడ్డలందరినీ కూడా వలసలు పోయే విధంగా మొత్తం దుబాయ్ దాకా ఇక్కడ లేబర్ గా పనిచేసే విధంగా అక్కడ పంపడం జరిగింది. ఆ నీళ్లు నిధులు నియామకాల మీద ఆ తెలి ఉద్యమం మొదలు పెట్టి మాకేమన్నారంటే తెలంగాణ వస్తే ఇమ్మీడియట్ గా లేకుంటుందో మేము ఇక్కడ ప్రాజెక్ట్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తాము. రెండు